కావలి పట్టణంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. కావలి పోలీస్ స్టేషన్లో సీఐలు, డివిజనల్ పోలీస్ కార్యాలయం వద్ద డీఎస్పీ వెంకటరమణ, కోర్టుల్లో న్యాయమూర్తులు, మండల పరిషత్, పంచాయతీరాజ్ కార్యాలయం, నీటిపారుదల, ఆర్ఎన్బి, వ్యవసాయ, రిజిస్ట్రేషన్, ఖజానా కార్యాలయాల వద్ద ఆయా అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాధవరెడ్డి, అటవీశాఖ కార్యాలయం వద్ద సబ్ డిఎఫ్ఓ రాజశేఖర్, టీడీపీ కార్యాలయం వద్ద ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కమిషనర్ కిరణ్లు జెండాను ఆవిష్కరించారు. మరోపక్క ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల వద్ద స్వాతంత్ర్య వేడుకలు సంబరంగా జరిగాయి. విద్యార్థులు 150 అడుగుల జాతీయ జెండాను పట్టణంలోని ట్రంక్ రోడ్డులో ప్రదర్శించి అబ్బురపరిచారు. వివిధ జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. 15 ఆగస్టు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రతిభ, క్రీడ, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి. తిరుపతి జిల్లా సుమర్పేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుకోట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.